టీడీపీ ప్రభుత్వ హయాంలో మర్డర్ కేసులో ఏవన్ ముద్దాయి నువ్వు, మరో పది రోజుల్లో హేరింగ్ ఉందని, డ్రామాలు ఆడుతున్నాడని టీడీపీ నాయకుడిపై మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణకు అనిల్ హితో పలికారు. 2024లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, అలా జరగకపోతే నేను రాజకీయాలు వదిలేస్తానని, మీరు గుండు కొట్టుకుని సున్నం వేసుకుని తిరుగుతారా అంటూ టీడీపీ నాయకులకి సవాల్ విసిరారు. నిన్న కూర్చొని యదవులు నా వల్లంట ఎవడికో ప్రాణహాని ఉందంట, ఎవడో ఒకటి పోతుంటే ఒక గొట్టంగాడి ఒక వీడియో తీసుకొచ్చి దాన్ని ఆ గొట్టంగాడి ఒక ఛానల్ ఉంది ఏబిఎన్ ఓడేస్తాడు. సరే ఎవడు రాయ యదవంటే మీ ప్రభుత్వంలో మర్డర్ కేసులో ఉన్న ఏవన్ ముద్దాయి ఇంకొక 10 రోజుల్లో హియరింగ్ స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి దానికోసం ఒక డ్రామా, హియరింగ్ మొదలవుతా ఉంది ఎక్కడైనా శిక్ష పడుతుందా అన్న ఒక భయంతో దాన్ని తీసుకొచ్చి ఒక యదవ డ్రామా, ఒక ఏవన్ మర్డరిస్ట్ సిగ్గుండాల. నారాయణకి చెప్తున్నా, ఇంత నీచానికి దిగజారి ఓడిపోతామన్న భయమా, ఇంత నీచమైన దిగజారి బతకాల్సినంత అవసరం ఏమొచ్చింది? నీ వెనకాల మడ్రిస్ట్ని పెట్టుకొని నువ్వు తిప్పుకుంటున్న రచ్చ చేస్తున్న యదవులు ఏవన్ మడ్రిస్ట్ కాదా, ఏవన్ ముద్దాయి కాదా? మర్డర్ కేసులో ఒక లాయర్ని 34 సంవత్సరాల యువకుడిని నడి రోడ్డు మీద నరికి చంపిన కేసులో ఒక ముద్దాయిని ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళ కింద సిగ్గు శరం లేకుండా ఒక శాసనసభ్యుడు ఒక దేనికి పనికిరానోడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చంపుతా ఉన్నాడంటే చీకట్లో ఒకటి తిరుగుతున్నాడంట. ఎవడరా చీకట్లో తిరిగేది? సిగ్గుండాలంటే ఏదో రకంగా కేసు వస్తుంది కదా, ఇట్లా చేయాలా? కామ్గున్నాం, అరే మా హయాంలో 5 సంవత్సరాలలో 4.5 సంవత్సరాలలో నెల్లూరు నగరంలో ఒక మర్డర్ జరగలేదు, పొలిటికల్ మర్డర్. రాయపాలెంలో మర్డర్ జరిగింది, ఎవరి హయాంలో? ఎవరు వీడు చెప్పే సొక్క వేసుకోను గొడ్డేసుకొని తిరుగుతాను అని చెప్పిన ఒక బేవర్స్ గాడు, ఒక మర్డరిస్ట్ గాడు సంతపేటలో నడి రోడ్లన 34 ఇయర్స్ ఒక లాయర్ని చంపింది ఎవర్రా? మీరు మీరు మాట్లాడతారా నా గురించి? మీ హయాంలో జరిగిన అవినీతి 800 కోట్లతో ముద్దయిగా తిరుగుతున్నాడు, మొత్తం భార్య బిడ్డలను అందరినీ కోట్లకు తిప్పుకుంటున్నాడు, అతను వైట్ కాలర్ క్రిమినల్. మర్డరిస్ట్లు వెనకేసుకొని తిరుగుతున్న అతను ఒక యదవ. అభివృద్ధి పేరుతో లాస్ట్లో రోడ్లలో కమిషన్లు తీసుకుంది వాళ్ళు, టిట్కో ఇళ్లలో దోపిడీ చేసింది మీరు. మీరు పక్క అంతా పెట్టుకొని ఎస్, ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఏ ప్రాంతానికి ప్రజలకి ఒక కర్మ ఇక్కడ వచ్చిన తర్వాత కర్మకృతల భవనం కావాలంటే అట్లాంటిది ఒకటి ప్లాన్ చేసినాం. దాదాపు 20 చిల్లర పార్కులు కట్టాం, రారా అభివృద్ధి చర్చ కంటే దానికి రారు. ఈరోజు స్వర్ణకారులకు సంబంధించి మాట ఇచ్చాం, రేపు పండుగ రోజున 700 స్వర్ణకారులకు సంబంధించి స్వర్ణకారుల భవనాన్ని కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడికెక్కడికి ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఎవడి గురించి మాట్లాడుతున్నాం, ఎవడి తరపున మాట్లాడుతున్నాం? 22 నెలల క్రితం ఒక ఆడమనిషిని పొడిచిన కేసులో మళ్ళీ ఒక ముద్దాయి 307తో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆడమనిషిని పొడిచిన మాట వాస్తవం కాదా? ఒక ఆడబిడ్డను పొడిచిన మాట వాస్తవం కాదా? దాంట్లో ఏం ముద్ద ఎవడేమన్నా ఇల్లు వీళ్ళు కూడా మళ్ళీ మాట్లాడతారు. చేసేదంత తప్పుడు పనులు వీళ్ళు తీసుకొచ్చి అనిల్ మీద ఒకటి వేసేసి వాడు ఒక లోఫర్ గాడు, ఒకటి రాధాకృష్ణ గాడు, ఒకటి ఛానల్ పెట్టుకొని ఆ సగం రోజంతా ఒక డూపు. రే మీరు ఎన్ని జన్మలు ఎత్తినా రేపు 2024లో కొట్టలేరు. సరే ఈరోజు కూడా చెప్తా ఉన్నా, నేను రాజకీయాలు వదిలేస్తాను రా, మీరేం చేస్తారు? గుండు కొట్టుకొని సున్నం వేసుకుని తిరుగుతారా చెప్పండి? వాడు సొక్క వేసుకుని వదిలేసి తిరుగుతున్నాడు కదా, ఎందుకు ఆ కిందది కూడా తీసేసి తిరగమను? జనాలు చెప్పులతో కొడతారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.